ఫ్రెండ్స్ మనం మన ప్రీవియస్ వీడియోలో ఏం చేసాం యాక్సియోస్ యూజ్ చేసుకొని ఒక చిన్న గెట్ రిక్వెస్ట్ పెట్టి వచ్చిన రెస్పాన్స్ డేటాని ప్రింట్ చేసాం కదా. ఈ వీడియోలో ఏంటంటే దీన్ని తీసుకువచ్చి స్టేట్లో ఎట్లా పెట్టాలో చూద్దాం. సో మేబీ మీరు ఓన్గా ట్రై చేసి ఉంటారు బట్ మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు. అది ఏంటి, అది ఎందుకు వచ్చింది, అవన్నీ చెప్పడం కోసమే ఇది నేను ఈ వీడియో చేస్తున్నా మళ్ళీ. సో ముందు ఏంటంటే ముందు మనం ఒకసారి చెక్ చేసుకుందాం మనదంతా వర్క్ అవుతుంది లేదా. సో ప్రాపర్ వర్క్ అవుతుంది. సో ఏంటి, నేను ఒక గెట్ రిక్వెస్ట్ పెట్టాను, మనకి రెస్పాన్స్ వచ్చింది, ఇక్కడ ప్రింట్ చేసాం, నైస్. సో ఇప్పుడు నేను తీసుకోవచ్చు ఎక్కడ పెట్టాలి, స్టేట్లో పెట్టాలి, ఓకేనా. సో దానికోసం ఏంటంటే స్టేట్ ఈక్వల్ టు ఫస్ట్ ఇనిషియల్గా మనకి ఏమి ఉండదు కదా, ఎంప్టీ పెట్టుకుందాం, ఓకేనా. సో నౌ ఇప్పుడు నేను ఏం చేస్తాను ఇక్కడ దిస్ డాట్ సెట్ స్టేట్ డేటా ఈక్వల్ టు మనకేంటి రెస్పాన్స్ డాట్ డేటా, ఇంతే కదా, ఇదే కదా మన సింపుల్ సింటాక్స్ ఏంటి. దిస్ డాట్ సెట్ స్టేట్ అనేది మనకు వచ్చిన రెస్పాన్స్ డాట్ అని డేటా ఐ మీన్ స్టేట్లో పెడుతున్నాం. సో ఇక్కడ ఇనీషియల్గా మనకి డేటా లేదు కాబట్టి సమ్ మీకు కొన్ని ఎర్రర్స్ అవాయిడ్ చేయడానికి డేటా ఈక్వల్ టు ఇట్లా ఎంప్టీ పెట్టుకుందాం. ఇనీషియల్గా మన దగ్గర డేటా ఉండదు కదా, ఈ ఎర్రర్స్ ఏంటో తర్వాత చూద్దాం. ఓకే, ఇనీషియల్గా మనకు డేటా ఉండదు కాబట్టి డేటా ఎంప్టీ ఆబ్జెక్ట్, ఎందుకు మనకి ఇక్కడ వస్తుంది ఆబ్జెక్ట్ వస్తుంది కదా. సో ఇప్పుడు ఎంప్టీ ఆబ్జెక్ట్ తీసుకున్నాం, ఎప్పుడైతే నాకు రెస్పాన్స్ వచ్చిందో నేను ఏం చేశాను, డేటా ఈక్వల్ టు రెస్పాన్స్ డాట్ పెట్టాను, ఓకేనా. ఇక్కడ నేను జస్ట్ నేను దాన్ని కన్సోల్ పెడతా, దిస్ డాట్ స్టేట్ డాట్ డేటా, ఓకే. సో ఇనీషియల్గా మనకి ఎంప్టీ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి డేటా అనేది మనకి ఇక్కడ ఎంప్టీ ఆబ్జెక్ట్ ప్రింట్ అయింది. నేను ఎప్పుడైతే క్లిక్ చేస్తానో మనకి ముందు అసలు నెట్వర్క్ కాల్కి వెళ్ళి నెట్వర్క్ అయిందో చూద్దాం. సో రిమూవ్ చేస్తా, క్లిక్ చేస్తే మనకి నెట్వర్క్ కాల్ వెళ్ళింది, ఈవెన్ మనకి సక్సెస్ కోడ్ 200 వచ్చింది. బట్ ఇక్కడికి వచ్చి చూస్తే మీరు కన్సోల్ ఏముంటుంది, సెట్ స్టేట్ ఆఫ్ అన్డిఫైన్డ్ అని వస్తుంది, కెనాట్ రీడ్ ప్రాపర్టీ సెట్ స్టేట్ ఆఫ్ అన్డిఫైన్డ్. ఇది ఎందుకు వస్తుంది అంటే చూద్దాం, ఓకేనా. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది, మన సింటాక్స్ కరెక్టే బట్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మీరు యాక్సెస్లో డాట్ డెన్ ఉంది కదా, ఇక్కడ మీరు చూడండి ఇక్కడ డాట్ డెన్ లోపల మనకేముంది, ఒక ఫంక్షన్ ఉంది, ఓకేనా. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఇక్కడ చూసారు, ఇక్కడ రాశారు ఫంక్షన్ రాశారు, ఓకేనా. ఇక్కడ ఇప్పుడు దిస్ అంటే ఏమవుతుందంటే నార్మల్గా ఈ ఫంక్షన్ స్కోప్లోకి వెళ్తుంది అనమాట. సో ఇది కూడా జావాస్క్రిప్ట్ కాన్సెప్ట్ అనమాట, స్కోప్స్ అని ఉంటాయి అనమాట. సో ఇప్పుడేంటి దిస్ అనేది ఈ ఫంక్షన్ స్కోప్లో ఉండడం వల్ల ఏంటంటే మనకి ఈ దిస్ డాట్ సెట్ స్టేట్ వర్క్ అవ్వదు అనమాట. బట్ ఇక్కడ నార్మల్గా మనకి దిస్ డాట్ సెట్ స్టేట్ దేంట్లో ఉండాలి, ఈ కాంపోనెంట్ స్కోప్లో ఉండాలి, అర్థమైందా. సో దీన్ని లైక్ యూనో దీన్ని ఇది ఒక ఎర్రర్ అనమాట, ఓకేనా. దీన్ని రిజాల్వ్ చేయడానికి లైక్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, ఓకేనా. సో ఒకటి మీరు ఏంటంటే యూనో బైండ్ చేయడం, ఇంకొకటి ఏంటంటే యూనో అది అంటే లైక్ ఈ దిస్ని మనం ఇంకొక దగ్గర మనం వర్క్ అయ్యే దగ్గర మనం వేరే వేరియబుల్గా అసైన్ చేసుకొని దాన్ని చేయడం, ఆర్ లేదంటే యారో ఫంక్షన్స్ యూజ్ చేయడం, ఓకేనా. సో బైండింగ్ ఆప్షన్స్ని మనం యూనో అవాయిడ్ చేయడానికి యారో ఫంక్షన్స్ యూజ్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ సొల్యూషన్ చూద్దాం ఏం చేయొచ్చు అనేది. నేను ఇక్కడ యాక్చువల్గా నేను ఇక్కడ సింపుల్ అండి, ఇక్కడైతే మనకి దిస్ డాట్ సెట్ స్టేట్ వర్క్ అవుతుంది. నేను జస్ట్ లెట్ మేబీ యూనో సమ్ ఎక్స్ ఈక్వల్ టు దిస్ అని పెట్టుకుంటా, ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్స్ డాట్ సెట్ స్టేట్ అడుగుతాను, ఇక్కడ ఏమవుతుంది చూడండి. బట్ యాక్చువల్గా ఎందుకు ఇక్కడ ఇలా పెట్టానంటే యూనో దిస్ డాట్ సెట్ స్టేట్ అనేది ఈ స్కోప్ ఇక్కడ అంటే ఈ ఫంక్షన్ కదా, ఇక్కడ ఉంది కాబట్టి దిస్ ఈ ఫంక్షన్ స్కోప్లో ఉంటుంది. ఈ ఫంక్షన్ అనేది ఆటోమేటిక్గా మనం ఎరర్ ఫంక్షన్ యూజ్ చేసాం కాబట్టి ఈ స్కోప్కి ఐ మీన్ కాంపోనెంట్ స్కోప్కి ఆటోమేటిక్గా అటాచ్ అయిపోయి ఉంటుంది అనమాట. అందువల్ల మనకి దిస్ డాట్ సెట్ స్టేట్ ఈ ఫంక్షన్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేశాను, ఎక్స్ ఈక్వల్ టు దిస్ పెట్టాను. సో ఇప్పుడు దిస్ డాట్ సెట్ స్టేట్ ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్ డాట్ సెట్ స్టేట్ చేయడం, ఓకేనా. ఇప్పుడు వర్క్ అవుతుందో చెక్ చేద్దాం, వర్క్ అయిందా లేదా, అయ్యింది కదా. చూడండి ఇంతకు ముందులో మనకి ఎర్రర్ రాలేదు, ఇక్కడ JS631 అంటే ఇక్కడ మనం ప్రింట్ చేస్తున్నాం అది. సో మనకు అది వచ్చింది కదా. సో ఒకసారి అర్థం చేసుకోండి ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇది బేసిక్గా స్కోప్ ప్రాబ్లం అనమాట, ఓకేనా. ఈ ఇష్యూ రిజాల్వ్ చేయడానికి ఏంటంటే మనకి ఎక్కడైతే ఆ స్కోప్ అవైలబుల్ అవుతుందో అక్కడ మనం ఒక కొత్త వేరియబుల్ని తీసుకొని వచ్చి దాన్ని ఆ వేరియబుల్కి అసైన్ చేసుకోవాలి. ఎక్కడైతే మనం దిస్ డాట్ సమ్ సెట్ స్టేట్ వాడతామో అక్కడ ఎక్స్ డాట్ సెట్ స్టేట్ మనం యూనో రీప్లేస్ చేయాలన్నమాట. అది వన్ వే అనమాట. ఇంకొక వే ఏంటి, ఇది రిమూవ్ చేస్తాను. సేమ్ అగైన్ దిస్ డాట్ సెట్ స్టేట్ పెడితే మనకి ఫెయిల్ అవుతుంది ఆబ్వియస్లీ, చూద్దాం కాదంటే.
సో ఫెయిల్ అయింది ఓకేనా దీన్ని ఎవరు చేయడానికి ఇక్కడ ఈ ఫంక్షన్ని ఎర ఫంక్షన్గా రీప్లేస్ చేయండి ఇప్పుడు వర్క్ అవుతుందో చెక్ చేద్దాం ఈవెన్ ఈ ఫంక్షన్ కూడా మీరు ఎర ఫంక్షన్గా రీప్లేస్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో ఇప్పుడు చూడండి వర్క్ అయింది ప్రాపర్గా ఓకేనా ఇది ఎందుకు వర్క్ అయిందంటే ఆటోమేటిక్గా మీరు ఎప్పుడైతే ఎర ఫంక్షన్స్ యూజ్ చేస్తారో రియాక్ట్ ఏం చేసిందంటే ఈ ఆటోమేటిక్ బైండింగ్ యూనో ఈ స్కోప్ అంతా ఈ కాంపోనెంట్కి అసైన్ చేసుకుంటుంది అనమాట ఆటోమేటిక్గా చూసుకుంటుంది సో అందువల్ల నేనేం చెప్తానంటే మీరు ఎప్పుడైతే రియాక్ట్ యూజ్ చేస్తున్నారో ట్రై టు అవాయిడ్ యూనో నార్మల్ ఫంక్షన్స్ ట్రై టు యూజ్ ది ఎరో ఫంక్షన్స్ ఎందుకంటే ఈ ఎరో ఫంక్షన్స్ అనేది ESX సింటాక్స్ అండి సో ఆటోమేటిక్గా ఈవెన్ లేటెస్ట్ రియాక్ట్ వర్సెస్ అన్ని ఎరో ఫంక్షన్స్ని ప్రాపర్గా సపోర్ట్ చేస్తున్నాయి సో మీరు లైక్ యూనో ఈ బైండింగ్ ఎర్రర్స్ ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ఏంటంటే బెటర్ టు యూజ్ ద ఎరో ఫంక్షన్ లైక్ డోంట్ యూజ్ ఫంక్షన్ అట్ ఆల్ ఐ మీన్ ఎరో ఫంక్షన్ ఈజ్ ఎ ఫంక్షన్ బట్ ఏమంటున్నారంటే ఫంక్షన్ అట్లా యూజ్ చేయొద్దు ఓల్డ్ జావా స్క్రిప్ట్ స్టైల్ అనమాట బట్ ఎరో ఫంక్షన్స్ మాత్రమే యూజ్ చేయండి ఎరో ఫంక్షన్ ఏం లేదు యూనో ఇక్కడ మనకి ప్రీవియస్ ఎలా ఉంది ఫంక్షన్ అని ఉంది కదా ఇలా ఉండేది యాక్చువల్గా మీరు జస్ట్ ఏం చేస్తారంటే ఈ ఫంక్షన్ అనే కీవర్డ్ని రిమూవ్ చేసేసి సేమ్ అలానే ఉంచేసి జస్ట్ ఇక్కడ ఒక ఎరో సింబల్ పెడితే సరిపోద్ది అదే ఎరో ఫంక్షన్ అనమాట ఈవెన్ ఇక్కడ కూడా చూడండి ఇది ఫంక్షన్ అనేది యూనో ఇక్కడ నేను జస్ట్ ఎరో పెట్టా అంతే అర్థమైందా ఇది ఎరో ఫంక్షన్స్ ఈ ఎరో ఫంక్షన్స్ గురించి బాగా నేర్చుకోండి ట్రై టు యూజ్ ఓన్లీ ఎరో ఫంక్షన్స్ ఇన్ ద రియాక్ట్ నేను లైక్ హైలీ సజెస్ట్ చేస్తాను ఓకేనా అదర్వైజ్ ఏమవుతుందంటే మీరు బైండింగ్ ఇవన్నీ చాలా తలనొప్పులు వస్తాయి అన్నమాట ఓకే సో ఇది మేబీ మీరు ఆల్రెడీ ట్రై చేసినప్పుడు మీకు ఎర్రర్స్ వచ్చి ఉండొచ్చు యూనో ఈ ఎర్రర్స్ రిజాల్వ్ చేయడం ఏంటంటే ఇట్లా ఓకేనా సో ఇప్పుడు మనకి యూనో స్టేట్ డాట్ డేటా వచ్చింది కదా ఇప్పటికీ ఈ డేటాలో మనకి ఏమేమి వచ్చాయి ఇప్పుడు డిస్ప్లే చేస్తే యూజర్ ఐడి ఇవన్నీ ఉన్నాయి కదా సో నేను ఆ యూజర్ ఐడి ప్రింట్ చేయొచ్చు సింపుల్గా అయినా ఇలా చేయండి యూజర్ ఐడి సింపుల్ దిస్ డాట్ స్టేట్ డాట్ యూజర్ ఐడి అంతే కదా ఎందుకు మనకి స్టేట్లోనే యూజర్ ఐడి ఉంటుంది చూడండి యూజర్ ఐడి 1 వచ్చిందా లేదా అలాగే ఏంటి మనకి నెక్స్ట్ ఏంటి అలాగే టైటిల్ ఉంది టైటిల్ కూడా డిస్ప్లే చేద్దాం సేమ్ దిస్ డాట్ స్టేట్ డాట్ డేటా డాట్ టైటిల్ చూద్దాం వర్క్ అవుతుందో లేదా వచ్చిందా లేదా ఓకేనా సో ఇప్పుడు మీరు ఇంకొక ఎర్రర్ పాసిబుల్ ఎర్రర్ అయ్యే ఎర్రర్ ఏంటో చూద్దాం ఓకేనా సో ఇక్కడ నేను తీసేస్తానండి ఏమవుతుందో చూద్దాం ఓకేనా సో ఇక్కడ ఏముంటుంది కెనాట్ రీడ్ ప్రాపర్టీ యూజర్ ఐడి ఆఫ్ అన్డిఫైన్డ్ ఓకేనా ఏమవుతుంది యాక్చువల్గా చూద్దాం సో ఇక్కడ మీరు దిస్ డాట్ స్టేట్ డాట్ డేటా మీరు ప్రింట్ చేశారు కదా జస్ట్ నేను ఇప్పుడు ఇలా పెట్టుకుందాం మనకి బేసిక్ ఏమొచ్చింది దిస్ డాట్ స్టేట్ డాట్ డేటా ఏమొచ్చింది అన్డిఫైన్డ్ అనమాట ఎందుకు మనకి దిస్ డాట్ స్టేట్ ఉంది బట్ దీని లోపల ఏం లేదు ఇప్పుడు ఏం లేదు కాబట్టి డాట్ డేటా అంటే ఏమొస్తుంది అంటే అన్డిఫైన్డ్ వస్తుంది అనమాట ఓకే అన్డిఫైన్డ్ వచ్చింది బాగానే ఉంది ప్రాపర్గా ఇక్కడ వరకు రన్ అవుతుంది ఓకేనా ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి ఇది బేసిక్గా అన్డిఫైన్డ్ కదా మీరు ఏంటి అన్డిఫైన్డ్ డాట్ యూజర్ ఐడి అన్డిఫైన్డ్ డాట్ యూజర్ ఐడి అన్డిఫైన్డ్ అంటే ఏం లేదు లేని దాని మీద మీరు యూజర్ ఐడి చేస్తే మనకి ఎర్రర్ త్రో అవుతుంది అనమాట సో ఇది బేసిక్గా ఈ సింటాక్స్ ఎలా ఉంటుంది ఇక్కడ జస్ట్ రిమూవ్ చేస్తా ఇప్పుడు ఈ పార్ట్ మీకు ఆల్రెడీ అన్డిఫైన్డ్ వచ్చేసింది మీరు ఇక్కడ అన్డిఫైన్ డాట్ యూజర్ ఐడి అది ఏంటంటే అది ఒక ఎర్రర్ అనమాట అన్డిఫైన్ అంటే ఏం లేదు దట్ ఈస్ నాట్ అన్ ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కానప్పుడు ఏంటి మీరు డాట్ యూజర్ ఐడి అనడం కరెక్ట్ కాదు ఓకేనా సో ఇదనేది ఈ ఎర్రర్ అనేది జావా స్క్రిప్ట్లో అనేది లైక్ యూనో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఎర్రర్స్ అనమాట ఇవి చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు ఏంటి అన్డిఫైన్ మీద ఒక డాట్ పెట్టి సమ్ కీ యాక్సెస్ చేస్తారు ఎప్పుడు అలా చేయకూడదు ఓకేనా ఇది ఆల్వేస్ మీకు ఎర్రర్ వస్తుంది ఓకేనా సో దానికోసం అవాయిడ్ చేయడానికి ఏం చేశాను డేటా అనేది బై డీఫాల్ట్ ఆబ్జెక్ట్ పెట్టుకున్నా ఓకేనా ఇప్పుడు మీరు చూస్తే మనకు వర్క్ అవుతుంది ఎందుకు ఇక్కడ మీరు చూస్తే డేటా అనేది ఈసారి అన్డిఫైన్డ్ కాదు ఆబ్జెక్ట్ బట్ ఆబ్జెక్ట్ డాట్ యూజర్ ఐడి అనేది ఏంటి అన్డిఫైన్డ్ అవ్వచ్చు అందువల్ల మనకి ఏం డిస్ప్లే అవ్వలేదు కావాలంటే మీరు ఇక్కడ డిస్ప్లే చేస్తారు చూడండి డేటా డాట్ యూజర్ ఐడి సో యూజర్ ఐడి అనేది అన్డిఫైన్డ్ దట్స్ ఓకే యూజర్ ఐడి అన్డిఫైన్డ్ అయితే మనకి ప్రాబ్లం కాదు ఎందుకు దీని తర్వాత మనకి డాట్ పెట్టి మనం ఏం చేయట్లేదు బట్ డేటా ఇన్ కేస్ అన్డిఫైన్డ్ అయితే
మనకి ఇక్కడ మనకి ఫెయిల్ అయిపోతుంది అన్నమాట. అందువల్ల మీరు ఏమిటి మనం వన్ వే అవాయిడ్ చేయడం ఏంటి, డేటా అనేది యూనో ఇట్లా సమ్ యూనో ఎంప్టీ ఆబ్జెక్ట్స్గా పెట్టుకోవడం అన్నమాట, అది వన్ వే అన్నమాట. ఇంకొక వే ఏంటి ఆలోచించండి, మనం ఆల్రెడీ లైక్ యూనో లెట్స్ సే ఇది మనకి ఇది వచ్చింది అనుకోండి, సో మేబీ లైక్ యూనో డేటా ఈవెన్ అన్డిఫైన్డ్ వచ్చింది, మనకి ఎర్రర్ వస్తుంది. అదరే దీన్ని సాల్వ్ చేయడం ఎట్లా, మనం ఆల్రెడీ ఒకటి ఒక కాన్సెప్ట్ చెప్పాం మీకు ఏంటి, కండిషనల్ రెండరింగ్ అనేది ఏంటి. ఇన్ కేస్ కండిషనల్ రెండరింగ్ సింపుల్ అండి, సంథింగ్ లైక్ యూనో ఇన్ కేస్ దిస్ డాట్ స్టేట్ డాట్ డేటా అండ్ అని పెట్టేసి మీరు ఇది ఎందుకు కదా దీన్ని కట్ చేసేసి ఇక్కడ జస్ట్ డివ్లో పెట్టండి అంతే. సో దిస్ ఈజ్ వాట్ కండిషనల్ రెండరింగ్, ఓకేనా. సో ఇప్పుడు ఇది వర్క్ అవుతుందో చెక్ చేయాలి, తర్వాత దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి మనకి ఈవెన్ ఇంతకుముందు మనకి యూజర్ ఐడి అవన్నీ ప్రింట్ అయ్యేవి అది కూడా లేదు. ఇప్పుడు ఎప్పుడైతే నేను క్లిక్ చేస్తానో ఇప్పుడు మనకి యూజర్ ఐడి టైటిల్ వచ్చింది, ఓకేనా. ఇది ప్రాపర్ వే, కరెక్ట్గా నాకైతే కరెక్ట్గా అనిపించింది ఇది. సో అసలు ఏమవుతుంది ఇక్కడ మళ్ళీ చూద్దాం, ఓకేనా. ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఇనీషియల్గా దిస్ డాట్ సెట్ రీఫ్రెష్ చేస్తా, సెట్ స్టేట్ డాట్ డేటా, డేటా అనేది ఏంటి అన్డిఫైన్డ్, డేటా అన్డిఫైన్డ్ కాబట్టి అన్డిఫైన్డ్ అండ్ ఎనీథింగ్ మనకి ఏమొస్తుంది అంటే ఫాల్స్ వస్తుంది అనమాట. సో అన్డిఫైన్డ్ కాబట్టి ఈ సింటాక్స్ మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు అనమాట, అంటే ఈ డివలప్లు అనేది మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు. అర్థమైందా, అన్డిఫైన్డ్ ఉన్నప్పుడు మనకి డివలప్ల మనకి ఎగ్జిక్యూట్ అవ్వదు, అందువల్ల మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకు, మనం ఎక్కడ మనం అన్డిఫైన్డ్ డాట్ యూజర్ ఐడి ఎక్కడ ఇక్కడ చేస్తున్నాం కదా, డేటా డాట్ యూజర్ ఐడి. సో ఇది మనకి ఎప్పుడు ఇక్కడ రాదు, అన్డిఫైన్డ్ అయినప్పుడు చూడండి అన్డిఫైన్డ్ ఎండ్ అని పెట్టాము, అంటే అన్డిఫైన్డ్ ఉన్నప్పుడు మనకి ఈ లోపలగా రాదు అనమాట అసలు. సో అందువల్ల ఫెయిల్ కూడా అవ్వదు, ఫస్ట్ ఒకటి ఫెయిల్ అవ్వదు, మనకి ఈవెన్ ఈ రెండు డిస్ప్లే అవ్వవు, దట్స్ కంప్లీట్లీ వ్యాలిడ్, ఓకేనా. బట్ ఎప్పుడైతే మనం యూనో క్లిక్ మీ బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి డేటా వచ్చింది కదా, ఇప్పుడు డేటా వచ్చినప్పుడు ఏంటి, దిస్ ఈజ్ నాట్ అన్డిఫైన్డ్, అందువల్ల ఏంటి మనకి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట, ఓకేనా. అప్పుడేంటి డేటా డాట్ యూజర్ ఐడి ఈజ్ యూజర్ ఐడి, డేటా డాట్ టైటిల్ అనేది ఏం టైటిల్ ఉంటుందో ఆ టైటిల్ డిస్ప్లే అవుతుందండి, ఓకేనా. దిస్ ఈజ్ వాట్ కండిషనల్ రెండరింగ్, అర్థమైందా. సో దీనికోసం మీరు ఇది దీంట్లో ఇంకేం లేదని చెప్పడానికి, కండిషనల్ రెండరింగ్ సింపుల్, మనకి ఏదైనా మనకి యూనో అన్డిఫైన్డ్ అంటే అన్డిఫైన్డ్ అని కదండి ట్రూ అని మీన్ ఇన్కేస్ సంథింగ్ లైక్ యూనో ఫాల్స్ అయితే మనకి ఇది ఎగ్జిక్యూట్ అవ్వకూడదు, అంటే ఫాల్స్ అన్డిఫైన్డ్ అన్డిఫైన్డ్ అయినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవ్వకూడదు, ఈవెన్ సేమ్ లైక్ ఫాల్స్ అయినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవ్వకూడదు, ఓన్లీ సమ్ డేటా ఉన్నా ఈవెన్ ట్రూ అయినా ఇది మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఓకేనా. దట్ ఈస్ వాట్ కండిషనల్ రెండరింగ్, ఓకేనా. సో ఈ వీడియోలో మీరు లైక్ చాలా వరకు నేర్చుకున్నారు, ఒకసారి మొత్తం రివైజ్ చేసి మళ్ళీ మొత్తం వీడియో అంతా మళ్ళీ వినండి, ఓకే. నీకు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవి ఏంటంటే జనరల్ మిస్టేక్స్ అనమాట ఎవ్రీ వన్ చేసేవి, ఓకేనా. సో ఈ కోర్సులో ఏంటంటే నేను ఇంతవరకే చెప్దామనుకుంటున్నా, ఇప్పటివరకు మీ ఆల్ బేసిక్స్ నేను మీకు కవర్ చేశాను కాబట్టి మీరు ఒకసారి అన్ని వీడియోస్ చూడండి, మీకు అన్ని బేసిక్స్ నేను కవర్ చేశాను. సో నేను నెక్స్ట్ ఏం చేస్తానంటే ఒక కంప్లీట్ కొత్త ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను, దాంట్లో ఏంటంటే లైక్ ఎండ్ టు ఎండ్ ఒక అప్లికేషన్ క్రియేట్ చేసి డిప్లాయ్ ఎట్లా చేయాలో చూద్దాం, బట్ దట్ ఈస్ కంప్లీట్లీ న్యూ ప్లేలిస్ట్. సో ఒక మేబీ ఒక వన్ ఆర్ టూ వీక్స్ టైం పడుతుంది, సో దాన్ని నేను కంప్లీట్గా నేను ఫినిష్ చేసి మీకు అప్పుడు మీకు ప్రాపర్గా రియాక్ట్ అనేది ఏంటనేది ప్రాపర్గా అర్థమవుతుంది అనమాట. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పినవన్నీ ఏంటంటే యూనో బేసిక్స్ బట్ చాలా చాలా ఇంపార్టెంట్, యూనో లైక్ ఈవెన్ లైక్ నేను ఏం చేశాను మీకు కావాలని నేను ఏం చేశానంటే ఎర్రర్స్ అనేది మీకు నేను జనరేట్ చేసి ఉంచాను, ఓకేనా. మీరు ఎట్లా నేర్చుకోవాలి, బేసిక్స్ అనేది స్ట్రాంగ్ ఉంటేనే మీరు ఏమైనా అడ్వాన్స్ అప్లికేషన్స్ని ప్రాపర్గా చేయగలుగుతారు, ఓకేనా. సో ఇవన్నీ బేసిక్స్ అండి, సో స్ట్రాంగ్గా ఉండండి. థ్యాంక్స్.